హాయ్ హలో వ్యూయర్స్, అవుట్ అండ్ అవుట్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా మన ముందుకు రాబోతున్న సినిమా పడి పడి లేచే మనసు. ఎస్, టైటిల్ ఎంత పొయెటిక్గా ఉందో సినిమా కూడా అంతే పొయెటిక్గా లవబుల్గా కనిపిస్తోంది ట్రైలర్ చూస్తే. మరి ఈ సినిమా గురించి మనకి బోల్డ్ అని విశేషాలు పంచుకోవడానికి హీరో శర్వానంద్ అండ్ మన బ్యూటిఫుల్ సాయి పల్లవి రెడీగా ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా చిట్ చాట్ స్టార్ట్ చేసేద్దాం. హాయ్ శర్వానంద్ గారు. హాయ్ సాయి పల్లవి, హౌ ఆర్ యూ బోత్? గ్రేట్, సూపర్. పడి పడి లేచే మనసు చాలా ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అవుతుంది. బేసిక్గా మీ ఇద్దరి కాంబినేషన్ ఇంత త్వరగా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సమ్హౌ ఐ డోంట్ నో వై. అండ్ ఇంత అందంగా రూపుదిద్దుకుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనుకున్నాను తొందరగా ఒప్పుకుంటుందా లేదా అని. ఎందుకు అలా ఒప్పుకుంటుంది? స్క్రిప్ట్ కోసమే ఒప్పుకున్నారు. ఇట్స్ నాట్ బికాస్ శర్వా. మంచి స్టోరీ వచ్చేటప్పుడు యుల్ ఫీల్ లైక్ డూయింగ్ దిస్, యుల్ ఫీల్ లైక్ డూయింగ్ దట్ స్టోరీ విత్ అ వెరీ టాలెంటెడ్ హీరోను. సో దట్ ఈస్ ద రీజన్ వెన్ బోత్ కమ్ టుగెదర్ యుల్ ఫీల్ లైక్ డూయింగ్ దిస్. శర్వా లాంటి టాలెంటెడ్ యాక్టర్ తో చేయాలని ఎవరికి ఉండదు. సో అది కూడా ఒక కన్సిడర్ చేయాల్సిన పాయింట్ కదా. బట్ స్క్రిప్ట్ ని నమ్మే చేస్తే ఇంకా ఓకే. బట్ సీరియస్లీ మీ ఇద్దరు కెమిస్ట్రీ కానీ, యూనో, మీ ఇద్దరి మధ్య క్యూట్ లవ్ సీన్స్ ఎంత రిఫ్రెషింగ్గా ఉన్నాయంటే, ఇప్పుడు సీజన్ బయట ఎలా ఉందో కూల్ అండ్ బ్రీజీగా, సినిమా కూడా అలా అనిపిస్తుంది. కూల్ అండ్ బ్రీజీ, యూనో, సో ప్లెజెంట్గా అనిపిస్తుంది సినిమా. సో మీరు ఎంత వెయిట్ చేస్తున్నారు సినిమా రిలీజ్ కోసం? నేనా యాక్చువల్లీ పెద్ద వెయిటింగ్ అంతే. అంటే జనరల్గా ఒక మంచి ప్రోడక్ట్ చేసినప్పుడు యూ విల్ వాంట్ ద ఆడియన్స్ టు వాచ్ ఇట్ కదా. వాళ్ళు చూస్తారు, ఆల్రెడీ హిట్ చేస్తారు అన్న ఫీలింగ్ లో ఉన్నాను. I'm happy if he feels that confident. I'm really happy. Then how confident you are? Confidence alla em ledu naku. We did our best. And pani laga cheyatledu iddaru director ఎవరు ఇక్కడ, బికాస్ నోబడీ హ్యాస్ అ పేషెన్స్ 8 months 9 months కి ఒక మూవీ అలా చేయాలి. బికాస్ యుల్ జస్ట్ గో ఆఫ్, మూవ్ ఆన్, యుల్ డూ సంథింగ్. నో, సో ఇంత హార్ట్ పెట్టి అందరూ చేశారు. సో ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ అబౌట్ కాన్ఫిడెన్స్, ఇట్స్ జస్ట్ దట్ ఇంత టైమ్ యూ ట్రావెల్ టుగెదర్ అండ్ ఆ రిజల్ట్ ఇప్పుడు వస్తుంది. ఈవెన్ వీ వుడ్ లైక్ టు సీ హౌ ది ఆడియన్స్ రిసీవ్ ఇట్ అంతే. బట్ ఇట్ ఇస్ నాట్ లైక్ ఎనీ ఓవర్ కాన్ఫిడెన్స్. యా, యు సీ మంచిగా బాగా పని చేసాము, వీ డిడ్ అవర్ బెస్ట్ అండ్ ద రెస్ట్ ఇస్ అప్ టు గాడ్ అండ్ పీపుల్ హూ వాచింగ్. ఇఫ్ దే లైక్ ఇట్ వీ ఆర్ మోర్ దెన్ హ్యాపీ, రైట్? సో శర్వానంద్ గారు, మీకు లవ్ స్టోరీస్ కొత్త కాదు, ఎప్పటి నుంచో చాలా డిఫరెంట్ అండ్ అఫ్ కోర్స్ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు లాంటి డిఫరెంట్ లవ్ స్టోరీస్ కూడా చేయడం జరిగింది కదా. సో ఎట్ అగైన్ లవ్ స్టోరీ అంటే డెఫినెట్గా ఏదో ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటేనే ఓకే. ఎక్కువ లవ్ స్టోరీలు నేను చేయలేవు. మళ్ళీ మళ్ళీ ఒక ఇది రాని రోజు, దాని తర్వాత మళ్ళీ ఇదే ప్రాపర్ లవ్ స్టోరీ అంటే. ప్రాపర్ జెన్యూన్ లవ్ స్టోరీస్ అంటే ఒక మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, దాని తర్వాత మళ్ళీ ఇదే ఇదే ఓవరాల్ గా త్రూ అవుట్ గా లవ్ స్టోరీ అంటే. యా, త్రూ అవుట్ అంటే ప్రాపర్ ఇట్స్ జర్నీ బిట్వీన్ ఓన్లీ మీ అండ్ హర్. లవ్ స్టోరీ కన్నా దేర్ ఆల్సో ఇట్ వాస్ అబౌట్ అ కపుల్. యా, వీళ్ళిద్దరు మధ్య ఒకటి జర్నీ స్టోరీ. ఇట్స్ బిట్వీన్ టూ పీపుల్. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. వాచ్ దట్ మూవీ? ఓకే. ఐ డిడ్. సో అక్కడ కూడా వాళ్ళిద్దరు మధ్య, ఇక్కడ కూడా ఇట్స్ బిట్వీన్ అ కపుల్ అండ్ హౌ దే బిహేవ్. సో మళ్ళీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఒక కమర్షియల్ ఆస్పెక్ట్స్, ఒక ఫాదరు రిచ్, లేకపోతే హీరో పెద్ద చదువుకున్నాడు, లేకపోతే హీరోయిన్ బాగా మంచి పొజిషన్లో ఉంది, లేకపోతే ఆ టైప్ కథలు కాదు. నార్మల్ ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, అబ్బాయిలు అందరూ అమ్మటి పడతారు అమ్మాయిల వెనకాల. సో ఈ అబ్బాయి ఎలా అమ్మటి పడి ఎంత వియర్డ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి పడేశాడు వైశాలిని. వియర్డ్ సిచ్యువేషన్స్ ఈ సినిమాలో అంత వియర్డ్గా ఎప్పుడు ఎవరు ప్రపోజ్ చేసి ఉంటారు నాకు తెలిసి. ఐమ్ ష్యూర్ weird situations create chesi ana telusi intakante weird proposals I don't think any film would have. The girl wouldn't fall for you if it wasn't for all these reasons. Ala amai chala thingardi thingardi adi anni chala thingari pogarbothu adi anni prepare part lo kuda ostundi prepare aipe so idi anni chala ant ammayini ella padeyastadu surya. అంత వియర్డ్ ప్రపోజల్స్ నాకు తెలిసి మీరు ఏ సినిమాలో చూసుంటారు? ఓకే, అమ్మో చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. వియర్డ్ అంటే మంచి వియర్డ్, మంచి వియర్డ్ అంటే పిచ్చి వియర్డ్. ఫాలో అవడానికి బానే ఉంటుందా బయట ఏది ఆ సిట్యుయేషన్? చాలా మంది ఐ థింక్ కుర్రోళ్ళందరూ
వాళ్ళకి నచ్చిన అమ్మాయిని ఎలా పడేయాలి అని ఇంకా ఇక్కడ నుంచి ఒక క్యూ తీసుకుంటారా అని చాలా రీసెర్చ్ చేసి ఆ అమ్మాయిని పడేయాలి అని అలా వియర్డ్ సినారియోస్ క్రియేట్ చేశారు. ఎందుకంటే అమ్మాయి ఇలా చేస్తుంది, ఇలా చేస్తే ఇది ముందు అబ్బాయికి నువ్వు చెప్పింది, సో వీ నీడ్ టు టేక్ దిస్. అలా ప్లాన్ చేసి ప్లాన్ చేసి పడేయడం అసలు మామూలుగా లేదు. ఇది కాన్సెప్టే చాలా డిఫరెంట్ గా ఉంది. సో అంత తింగర్గా తిక్కగా ఉంటే మరి అబ్బాయిలకు తప్పదు కదా. మీకు కూడా ఇష్టం కదా, మాకు కూడా ఆ పడేసే టైంలోనే కిక్ కదా అమ్మాయిలు పడేసే. వావ్, ఇందులో కూడా ఆనందం వెతుక్కుంటున్నారు మీరు, గ్రేట్. ప్లాన్ చేసి పడేయడంలో కూడా హ్యాపీనెస్. యా, సో ఎస్, బేసిక్గా అందరూ ట్రైలర్ చూసిన తర్వాత మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే చాలా ప్యూర్గా సంహౌ లవ్లీగా అనిపిస్తుంది అనమాట మీ ఇద్దరి కాంబినేషన్, డైలాగ్స్ కానీ సీన్స్ కానీ. అండ్ ఐ మీన్ ఐ థింక్ సిచ్యువేషనల్గానే వస్తుంది కదా కెమిస్ట్రీ అనేది డెఫినెట్గా. బట్ ఫస్ట్ టైం సెట్స్ మీదకి వెళ్ళి అండ్ మీరు ఇలాంటి ఒక మంచి బ్యూటిఫుల్ సీన్స్ చేసినప్పుడు కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ చేశారు? అండ్ బేసిక్గా మీ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది వెన్ యూఆర్ డూయింగ్ సమ్ యునో దిస్ రొమాంటిక్ లవ్ సీన్స్ అండ్ ఆల్? అక్కడ ఆ షార్ట్లో వెళ్ళిన తర్వాత వి బోత్ జస్ట్ టాక్ లైక్ వైశాలి అండ్ హిమ్. అక్కడ వెళ్ళిన తర్వాత సాయి పల్లవి ఏదో చెప్తుంది, శర్వా గారు ఏదో చెప్తున్నారు, అలా ఉండకుండా లిసన్ ఐల్ కమ్ హియర్ హగ్ యూ లైక్ దిస్ ఓకే, దట్ టైమ్ యూ హిట్ మై హెడ్ లైక్ దిస్ టేక్ మై బ్యాగ్. సో అక్కడ కాన్వర్జేషనే అలానే ఉంటుంది స్టార్ట్ నుంచి, మీరు ఇలా చేస్తారా, ఇలా చేయచ్చా, అలా నువ్వు ఇలా చేయి నేను చేస్తాను, దెన్ విల్ డూ దట్ షార్ట్, దెన్ ఐల్ సే యూ క్యారీ మీ అండ్ గో నౌ, ఓకే ఐల్ క్యారీ అండ్ గో డ్రాప్ ఇట్, ఐల్ టికిల్ యూ. సో వి యూస్ టు గ్రో విత్ దట్, ఇట్ విల్ బి వెరీ నాచురల్ ఆర్గానిక్ గా. అది అక్కడ ప్లాన్ చేసి ఇలా చేయాలి అలా ఉండకుండా వి జస్ట్ డిడ్ ఆ ఫ్లోలో ఏం వచ్చిందో. సమ్ టైమ్స్ నాకు తెలీదు తను ఏం చేస్తారు అని. All this was shot very spontaneously. Okay. In shot especially, I was shocked when I went and saw it on the monitor. Okay. ఎందుకంటే ఆ షాట్లో ఏం జరిగింది నాకు తెలీదు. నేను అక్కడ వెళ్ళి ఏదో జరిగింది, నేను ఇక్కడ వెళ్ళి చూడాలి ఏం జరిగిందని. Okay. I called my mom and we were looking at this particular scene. So to that level, we both were... చాలా non-okay takes ఉంటాయి. సడన్ గా నేను కిస్ పెట్టాను. లేదు అందుకే నాకు తెలీదు, నేను అక్కడ షార్ట్ లో ఏదో జరిగింది ఆగిపోయింది, అక్కడ వెళ్ళి షార్ట్ లో చూసినప్పుడు వెన్ డిడ్ యు డూ దిస్, ఎప్పుడు యూ కిస్డ్ మీ, నాకు తెలీదే. వాట్ పల్లవి ఆంటీ యూ సా నో ఆంటీ, సో హీల్ టాక్ టు మై మామ్. సో టు దట్ లెవెల్ విల్ బి ఇన్ దట్ షార్ట్ వేర్ ఐ హావ్ టు కమ్ అవుట్ అండ్ సీ ఇట్ అస్ సాయి పల్లవి అండ్ ఓకే యూ యాక్చువల్లీ డిడ్ దట్. Even he does that. At times I'll do something and he'll be like, oh, okay. Instantly tane edo react avadu malli. సో బేసిక్లీ ప్లాన్ చేసుకుని చేసింది ఏం కాదు. ఇంతకీ డైరెక్టర్ గారి రియాక్షన్ ఏంటి? డైరెక్టర్ రియాక్షన్ ఏంటంటే మేము ఆ మూమెంట్స్ ఎక్కడ క్యాప్చర్ చేయాలి, ఎలా క్యాప్చర్ చేయాలని టెన్షన్ లో పాపం ఆయన. సో ఎప్పుడు వచ్చి ఇలా చేయి ఇలా చేయి అని చెప్తే వచ్చే సీన్లు కాదు. సో బేసిక్లీ మమ్మల్ని వదిలేసి అక్కడ తను ఎలా క్యాప్చర్ చేసుకుందాం అని చాలా కష్టపడ్డాడు ఫస్ట్ వన్ వీక్. అందుకే అంత మ్యాజికల్ గా ఉన్నాయి కొన్ని మూమెంట్స్, సీరియస్ గా అంటే అదేదో ప్లాన్ చేసి ఫోర్స్డ్ గా లేకుండా చాలా ప్యూర్ గా అనిపిస్తున్నాయి ఎమోషన్. యా, అండ్ మీరు ఇంకా చెప్పక్కర్లేదు ఏ క్యారెక్టర్ అయినా క్యారెక్టర్లోకి దూరిపోతూ ఉంటారు. అంటే ఆ సినిమా చూస్తున్నంతసేపు మాకు శర్వానంద్ కనిపించరు ఏ సినిమా చూసినా. థ్యాంక్ యూ, దట్స్ ద బిగెస్ట్ కాంప్లిమెంట్. సీరియస్లీ, అండ్ అంటే ఎంటర్టైనర్ అంటే కంప్లీట్గా కామెడీ సెక్షన్లోకి వెళ్ళిపోతారు. అండ్ మళ్ళీ మళ్ళీ రాని రోజుల్లో ఎవరైనా ఆ ఏజ్లో ఎక్స్పెక్ట్ చేస్తారా అలాంటి ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్? అండ్ ఎస్, ఇప్పుడు సూర్య ఈవెన్ బిఫోర్ ద రిలీజ్ వీ కెన్ ఫీల్ దట్ క్యారెక్టర్. ఎలా మీ మీ స్ట్రాటజీ అండ్ మీ అప్రోచ్ ఏంటి అసలు టువర్డ్స్ ద క్యారెక్టర్, ఎలా వెళ్తారు మీరు అలా? మోర్ దెన్ మీ గోయింగ్ ఇట్స్ ద డైరెక్టర్స్, వాళ్ళ జెన్యూనిటీ, వాళ్ళ స్క్రిప్ట్ ని ఎంత నమ్ముతున్నారు, బికాజ్ అల్టిమేట్లీ వాట్ దే క్రియేట్ ఇస్ వాట్ వీఆర్ రైట్. అండ్ ఫర్ మీ దట్స్ హౌ ఇట్ వర్క్స్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్. సో అందుకే నాకు అన్ని వేరియేషన్స్ దొరుకుతున్నాయి లక్కీగా. అండ్ ఇట్స్ అల్టిమేట్లీ డైరెక్టర్స్ విజువలైజేషన్ అండ్ వాళ్ళ సంకల్పం. ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందని నాకంటే వాళ్ళకే తెలుస్తుంది. సో ఐఎమ్ లిటిల్ డైరెక్టర్కి ఎక్కువ తను ఏం చెప్తే ఓ తను ఎక్కువ నమ్ముతా. సో అందుకే మీకు సూర్య చూస్తే కొత్తగా నాకు నేనే కొత్తగా ఉన్నా. సో దట్ ద రీజన్ ఇస్ బికాజ్ ఐ టోటలీ సరెండర్ టు హను. ఓకే, సో ఐ థింక్ అదే వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నా. వాట్ డూ యూ లైక్ ద మోస్ట్ అబౌట్ సూర్య? The fact that వైశాలిగా చెప్తారా సాయి పల్లవిగా చెప్తారా? నేను సాయి పల్లవిగా కూడా ఇదే చెప్తాను, సేమ్ థింగ్. హి నెవర్ గివ్స్ అప్. Oh, he never gives up. Ok, relationship lo very important, no? Where you don't give up on the relationship, right. So he never gives up. That is something which I found really adorable. Okay, that's nice. In Sharwa, garu, you can't
look at him that way because he's become so close. Like a friend laga, he's so close, no? Okay. Like, come on, what? Mm. So we both will sit in and say, Sharva, I think that girl is correct for you. You should get married to that girl. So up to that level, we both have. No, I choose it. In foreign, ever, foreign above. So, sambandhal chudam kuda modalette. Nijanga, airport lo kuchoni. నేను ఎవరైనా చూసానంటే తను చెప్తారు పల్లవి వాట్ విల్ టాక్ టు ఆంటీ దట్ ఫారినర్ ఓకే ఫిక్స్ చేసేద్దాం ఫారినర్ బృందావన్ వాళ్ళ అమ్మగారికి ఇస్కాన్ టెంపుల్ లో అబ్బాయిని చూడాలని నన్ను ఎవరు భరిస్తారు మాట్లాడినా అబ్బాయి ఇంకొక అమ్మాయి కలిసి ఉండరు ముగ్గురు బాబోయ్ So this how he'll talk, this how Sharva is. So when we're this close, you can't look at what is good or wrong, whatever good or bad is, she's still laughing. Papa audience evaipotharu ee answers ki honestly all your friends bite maatladukoneṭappudu ela untundi ilane maatladu. So with that good friends, that అలా గుడ్ బ్యాడ్ ఏం లేదు శర్వా 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 ఇస్ మై ఫ్రెండ్ పల్లవి పల్లవి అంతే హీ డజంట్ సే గుడ్ ఆర్ బ్యాడ్ ఇన్ మీ నథింగ్ దట్ ఇస్ పల్లవి ఐ అక్సెప్ట్ హర్ యాజ్ షీ ఇస్ సో అలానే సో ఇఫ్ యు ఆస్క్ మీ సూర్య లాగా తనలో ఏం గుడ్ అంటే హీ ఇస్ మై ఫ్రెండ్ అంతే నో గుడ్ ఆర్ బ్యాడ్ ఐ అక్సెప్ట్ ఈవెన్ ఇస్ బ్యాడ్ యాజ్ గుడ్ ఓన్లీ ఓకే ఇంతకన్నా మంచి ఫ్రెండ్ ఎవరు ఉంటారు నిజమే అక్సెప్టింగ్ యు యాజ్ యువర్సెల్ఫ్ డెఫినెట్లీ అవును శర్వానంద్ గారి పర్ఫార్మెన్స్ పరంగా సూర్యగా ఆయన ఆ క్యారెక్టర్ ని యూనో పర్ఫామ్ చేస్తున్నప్పుడు మీరు సర్ప్రైజ్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఐ థింక్ ఒక 2-3 సీన్స్ లో నేను ఏడుస్తాను అండ్ తను కూడా అక్కడ ఏడుస్తారు ఇట్ విల్ బి మై షార్ట్ ఎలా అంటే తన సజెషన్ తన వెనక వెనక ఉంటుంది అక్కడ ఉంటుంది నా క్లోజ్ సో అక్కడ నేను ఏడుస్తాను తను అక్కడ ఏడుస్తారు అండ్ నాకు ఇంకా ఏడుపు వస్తుంది ఆఫ్టర్ ద షార్ట్ కట్ చెప్పిన తర్వాత ఐల్ గో హగ్ ఐల్ బి లైక్ యూ వై యూ క్రైయింగ్ సో హీల్ బి సో మచ్ ఇన్ దట్ షార్ట్ హీల్ థింక్ దట్ రియలీ దర్స్ అ గర్ల్ క్రైయింగ్ ఫర్ మీ అండ్ హీల్ హేట్ హిమ్సెల్ఫ్ ఫర్ దట్ వై ఆమ్ ఐ గివింగ్ హర్ సో మచ్ పెయిన్ సో ఐ ఫెల్ట్ దట్ ఓ మై గాడ్ ఐ యామ్ నాట్ కిడ్డింగ్ ఐ యామ్ రియలీ నాట్ కిడ్డింగ్ అంత నేచురల్ గా చేస్తుంది కదా సో నార్మల్ గా ఉండలేవు తన పర్ఫార్మెన్స్ అంత నేచురల్ గా ఉంటుంది కదా సో నేను ఇక్కడ చూసినా నాకు ఆగదు అన్నమాట సో బికాజ్ అరే ఇంత బాధ పెట్టేస్తున్నా నాకు వచ్చేస్తుంది బట్ యాక్చువల్లీ షార్ట్ లో నేను ఆడకూడదు అదే ఓకే తను చాలా స్ట్రాంగ్ గా ఉండాలా బట్ ఇప్పుడు తన ఫేస్ లేదు కదా నేను చూసినప్పుడు అయ్యో ఎందుకు శర్వ ఏడుస్తున్నారు కెమెరా అక్కడ ఏం లేదే వైజ్ ఈ క్రైమ్ ఆఫ్టర్ ద షార్ట్ గెట్స్ ఓవర్ వి లాగల్ వి లైక్ శర్వ ఓకే వాట్ ఇస్ హ్యాపెనింగ్ వి లైక్ నో మా నో నో నేను ఆవిడ పర్ఫార్మెన్స్ చూసి మరి సెన్సిటివ్ అనుకోలేదండి ఆవిడ పర్ఫార్మెన్స్ చూసి ఆబ్వియస్లీ అక్కడ చేస్తుంటే యు కాంట్ టేక్ ద ఐ ఆర్ ఎనీథింగ్ స్ట్రాంగ్ గా అంటే నేను లేను కదా కెమెరా నాకు మీద కెమెరా పెట్టుంటే స్ట్రాంగ్ యాక్ట్ చేసేవాడు లేదు కదా సో ఐ వాజ్ యాజ్ అన్ ఆడియన్స్ ఐ వాజ్ లుకింగ్ ఎట్ ఇట్ సో అట్ టైమ్స్ ఐ ఫెల్ లైక్ వాస్ బ్యూటిఫుల్ హీ విల్ బి లైక్ దట్ పర్సన్ అండ్ చాలా ప్లేసెస్ లో ఈ రొమాంటిక్ సీన్స్ ఉంటుంది బికాజ్ ఆఫ్ యూ ప్లేసెస్ వేర్ వీ హ్యావ్ టు ఎక్స్చేంజ్ లవ్ రైట్ మనం ఎంత ఇచ్చినా అక్కడ నుంచి రెసిప్రోకేషన్ రావట్లేదంటే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు గ్రో అక్కడ నుంచి ద నెక్స్ట్ పోర్షన్ రైట్ సో ఆ సీన్ గ్రో చేసేటప్పుడు హీ విల్ ఆల్సో రెసిప్రోకేట్ అండ్ యూ విల్ ఫీల్ లైక్ డూయింగ్ సంథింగ్ మోర్ దెన్ హీ విల్ డూ సంథింగ్ సో దట్ వే ఐ ఫౌండ్ ఇట్ వెరీ వెరీ కాంప్లిమెంటింగ్ మోర్ కాంప్లిమెంటింగ్ ఎందుకంటే ఇద్దరు ఒక్కళ్ళు సరిగ్గా చేయకపోయినా మీకు ఆ కెమిస్ట్రీ అసలు ఇంపాసిబుల్ కనబడదు ఇట్ ఇస్ నెవర్ అబౌట్ హూ డిడ్ వెల్ ఇన్ ద సీన్ ఆ సీన్ లో మీకు ఆ ఎమోషన్ వచ్చిందా అంతే నేను ఆ సీన్ లో లేనంటే కూడా అక్కడ నుంచి తను అది ఇచ్చారా బికాస్ దేర్ ఆర్ ఫ్యూ షాట్స్ విచ్ నేను అక్కడ ఉన్నాను బట్ అక్కడ కెమెరా నాకు ఒకటి పెట్టి తనకి ఐ వెంట్ అండ్ టోల్డ్ ద డైరెక్టర్ ప్లీజ్ అండి మీరు తను ఫేస్ పైనే పెట్టండి బికాస్ ఐ విల్ బి కిస్సింగ్ హిమ్ హియర్ హగ్గింగ్ హిమ్ ఇన్ ఆల్ దట్ సో హిస్ ఎక్స్ప్రెషన్స్ సో ఇట్స్ జస్ట్ అబౌట్ ద ఫీల్ ఇట్స్ నాట్ అబౌట్ హూ డిడ్ బెటర్ దాన్ హూమ్ అట్ ఆల్ ఇన్ ద ఫిల్మ్ ఈవెన్ వెన్ వి షాట్ ఇట్ వాస్ జస్ట్ వి వర్ డూయింగ్ దట్ క్యారెక్టర్ యాజ్ ఇట్ వాస్ మేము బాగా చేయాలి ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ హూ డామినేటింగ్ హూమ్ ఇట్స్ అబౌట్ సూర్య అండ్ పల్లవి ఐ మీన్ సూర్య అండ్ వైశాలి
you should look at the film like that. A couple, and it's not which ippudu relationship undappudu you don't say your husband is better than your wife. wife good character undi, husband bad undi ala cheptara. So ikkada kuda they are a couple. You'll have to love them as a couple. Nizame. Otherwise, it will be very difficult. Love story lo, our balance anedi chala important. Iddar nunchi emotion equal ga raavali. So he did that. Naaku oka answer lone iddardi vachesindi, but I think iddari frequency okela undi anipistundi mee maatlu batti chustunte. Ante the approach or you know, a story lo enta leenam ayipoyaru. Actually, chala similarities unta iddaru. Ante thanki enno kadalu vastunte, naaku enno kadalu vastunte. Nenu cheyachu kada ante. No. And there are a lot of similarities. Tanu, she takes time to sign a film. Oh, she okay. believes in a script. So, I have a good quality to see. And the time this could be, Sai Pallavi went back to back. Same day, Mari too. లేదండి ఏమంటే హోల్ ఇయర్ వన్ ఇయర్ నుంచి చేస్తున్నాం వన్ ఇయర్ నుంచి వి డూయింగ్ అవును ఇట్ బోత్ ఆర్ కోయిన్సైడింగ్ ఆన్ ద సేమ్ డే మేము ఇద్దరు వి డిడ్ ఎక్స్పెక్ట్ సడన్ గా వచ్చినప్పుడు వి వర్ లైక్ ఓకే ఆల్ రైట్ మేము ఒక షెడ్యూల్ కి గ్యాప్ వస్తుంది కదా సో మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ లో కలుసుకుంటాం ఏ సినిమాలు సైన్ చేసావు అనగానే ఏం చేయలే నువ్వేం చేసావు ఏం చేయలేదు సైన్ చేశారా లేదు జనవరి తర్వాత ఐల్ బి లైక్ నాకు పని లేదు హీల్ బి లైక్ నాకు కూడా పని లేదు సో రియలీ ఐ ఎప్పుడు తను అడిగినప్పుడు ఈ లాస్ట్ ఓకే సో మీ డేట్స్ లేదే లైక్ నేను ఇంట్లోనే ఉంటాను జనవరి నుంచి నేను ఇంట్లో ఉన్నాను నేను ఏం సైన్ చేయలేదు He'll be like, నేను కూడా ఇంట్లో ఉంటాను ఇలా మీలా అయితే ఎక్కడైనా ప్లాన్ చేద్దాం అనుకుంటాం వీల్ గో సమ్వేర్ ట్రావెల్ ఎటన్ వెళ్దాం అనుకుంటాం సో ఆ టైం మళ్ళీ ఆ టైంకి మేడంకి ఏదో షెడ్యూల్ వస్తుంది లేకపోతే నాకేదో షెడ్యూల్ వస్తుంది సో ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ నో బట్ ఆఫ్టర్ దిస్ జనవరి యు సైన్ సంథింగ్ నో నో ఈవెన్ ఐ హావ్ సో ప్లాన్ చేద్దాం ఇంత టాలెంటెడ్ యాక్టర్స్ అలా ఇంట్లో కూర్చుని నేను ట్రావెల్ చేస్తానంటే ఎలా అండి మేము ఒప్పుకోం మీరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాల్సిందే మీరు 1 ఇయర్ గ్యాప్ తీసుకుని వస్తున్నారు అంటే మంచి స్క్రిప్ట్ రావాలని టైం పడుతుంది సో కానీ వస్తే మాత్రం చేయడానికి ఇద్దరు రెడీగా ఉన్నాం విల్ బి వెయిటింగ్ ఫర్ గుడ్ స్క్రిప్ట్ ఆకలి నో బికాజ్ వి లవ్ బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అండ్ ఇంకొక ఇండివిజువల్ లాగా యాక్ట్ చేయడం ఇద్దరికి అంత నచ్చింది ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ ఆల్సో వి హ్యాడ్ ఫ్రమ్ ద ఫిల్మ్ సో వి లుకింగ్ ఫర్ సమ్ నైస్ సబ్జెక్ట్ అండ్ we would love to do adi manaki ichina blessing ga untundi it's not like we are saying ha it is like please unte we'll be happy name mana santosham ga untam right and dialogues main ga anuragapudi gar cinema lo ante ayana ekkuva I mean basic ga ne love stories nan chaala beautiful ga chestu untaru but dan madhyalo kuda chinna chinna dialogues tho comedy ni bale pandistuntaru ante story tho paatu velthunna chinna chinna comic scenes adi inko point cheptanu anukunna maaluga manam సినిమాలో క్యారెక్టర్స్ చూస్తే మదర్ అంటే స్ట్రిక్ట్ ఫాదర్ అంటే ఇలా ఉంటారు లేకపోతే ఇలా ఉంటుంది అని పల్లవి అండ్ మురళీ శర్మ గారి రిలేషన్షిప్ ఉంటుంది వాళ్ళ మదర్ ఉంటుంది సో అంటే టిపికల్ క్యారెక్టర్స్ మన ఇళ్లలో ఎలా ఉంటారు అలానే పట్టారు కానీ సపరేట్గా సినిమాటిక్గా అండ్ ప్రతి క్యారెక్టరైజేషన్లో ఒక హ్యూమర్ ఉంటుంది వాళ్ళ ఫాదర్ మాట్లాడే విధానం వీళ్ళిద్దరు మాట్లా అంటే చిన్న చిన్న అంటే పెద్ద హ్యూమర్ పడిపోయి ఒక చిన్న స్మైల్ నీకు స్క్రీన్ చేసేటప్పుడు చిన్న మురుపు అంటారు కదా సో దాంతో ఉంటుంది సో అది చాలా ప్లస్ అయింది ఆ సినిమాకి మన సినిమాకి ఎందుకంటే ప్రతి త్రూ అవుట్ అన్ని క్యారెక్టర్స్ ఒక క్యారెక్టర్ నేను చెప్పాను ఇంక్లూడింగ్ అజయ్ ప్రియదర్శిని అండ్ సునీల్ ఎవ్రీ వన్ సో ఆ జెన్యున్ ఆ క్యూట్నెస్ అన్ని అన్ని క్యారెక్టర్స్లో మెయింటైన్ చేస్తారు కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ ఎక్కడా తగ్గకుండా ఉంటుంది అండ్ బేసిక్గా మీరు ఏ సినిమాకి తగ్గట్టు ఆ సినిమా స్టైలింగ్ ఎప్పుడు మారుస్తూ ఉంటారు కానీ ఇది ఇంకొంచెం ఎక్కువ డిఫరెన్స్ తెలుస్తుంది బేసిక్గా చాలా ఎక్కువ జుట్టు పెట్టారు నాకు మీకేనా తీసేసుకుంటున్నారు నెక్స్ట్ తన నెక్స్ట్ ఫిల్మ్ హెయిర్ స్టైల్ క్రెడిట్ నాకు వస్తుంది ఎందుకంటే నాకు వేరే హెయిర్ స్టైల్ నచ్చింది ఫస్ట్ డే వచ్చి 2 హెయిర్ స్టైల్ చూపించారు ఒకటి కర్లీ కర్లీగా ఉంది తన న్యాచురల్ హెయిర్ ఓకే ఇంకొకటి ఇది నాకు ఇది అంత నచ్చట్లే ఎందుకంటే మీకు నచ్చలేదా నాకు ఇది మీకు నచ్చింది నాకు ఎందుకు న్యాచురల్ గా చాలా బాగున్నారు మీకు మాత్రమే పొడవు జుట్టు ఉండాలా అబ్బాయిలు పెంచుకో మీ అమ్మాయిలు ఎలా సీ సైబర్ హెయిర్ సచ్ ఎ లాంగ్ అండ్ బ్యూటిఫుల్ హెయిర్ ఇట్స్ బికాజ్ ఐ can't stay without long hair I love long hair see but on him the curly hair looked nice so I next felt that adu next film aa hair style so me kosam next film ki aa hair style tan ko nee kosam chestu avuna that's so bad
నాకు ప్రియమైన హెయిర్ స్టైల్ నా మనం ఫిల్మ్ లో చేయట్లేదు, వేరే హౌ విల్ ఐ బి హ్యాపీ. సో సుధీర్ వర్మ గారి సినిమా కి మీరు చేస్తున్న హెయిర్ స్టైల్ క్రెడిట్ సాయి పల్లవికి వెళ్తుంది. అక్కడ చేస్తున్నారా? అది కాదా, అది తర్వాత, నెక్స్ట్ తర్వాత సైన్ చేస్తే ఆ ఫిల్మ్ లో. ఓ, ఇలాంటివి కూడా ఉంటాయని ఇప్పుడే తెలిసింది. డిమాండ్స్ అండ్ మ్యూజికల్ గా చాలా చాలా బాగుంది సినిమా. అంటే చాలా ఏమంటారు, బేసిక్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్లోనే మాకు సాంగ్స్ ఎక్కువ వినిపిస్తాయని అర్థమవుతుంది. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ విశాల్ చంద్రశేఖర్ గారు? హిస్ గివెన్ అ ఫెంటాస్టిక్ మ్యూజిక్ అండ్ పడి పడి లేచే మనసు, ఇంకోటి ప్రళయం, కల్లోలం, కల్లోలం అవును, ఇంకోటి చాలా మందికి సినిమా తర్వాత కనెక్ట్ అయ్యే పాట ఏమైపోయింది అవును. సో ఫెంటాస్టిక్ మ్యూజిక్ అండ్ మంచి ఆల్బమ్ అవుతుంది. తను చేసే మ్యూజిక్ అదన్ని స్టోరీ నుంచి బయట లేదు. సడన్ గా మన మూవీస్ లో వెన్ యు సీ ఎందుకు ఇక్కడ ఇది పాట, సో వి ఐ హావ్ అ ఫీలింగ్ దట్ ఇట్ ఇస్ నాట్ లైక్ దట్ మూవీలోనే వస్తుంది. అప్పుడు ఇట్ విల్ గో విత్ ద టోన్ ఆఫ్ ద ఫిలిం. మన ఫిలిం ఇదే టోన్ లో ఉంది, చాలా సడన్ గా బ్రైట్ గా ఒక పాట రాదు. సో ఇట్ విల్ బి లైక్ nice according to the tone of the film. So I think it worked for the film and it enhanced it more. Right, correct. Andike mana mana shoot chesin Rajasthan song might not be there. Really? Why? Edo away ga anipistundemo ani we thought. I get it. We shot a song at Rajasthan which we really enjoyed. Okay. We really enjoyed. Visual ga chala bond idi but somehow mana cinema correct kaademo ani it might look like a sudden jump maybe. So ani భయంతో తీసేస్తున్నాం. సో తర్వాత కష్టపడి ఇష్టపడి చేసిన సినిమా మీద ప్రేమతో తీసేస్తున్నారు అన్నమాట. అంతే ఏమన్నా అంటారేమో ప్రేక్షకులు సడన్ గా అవేగా వచ్చింది అని. సో పర్లేదు, తర్వాత రిలీజ్ చేయొచ్చు, మేము సెపరేట్ గా కూడా చూస్తాం తర్వాత. కాదు, ఈ పోస్టర్ వెనకాల ఏదో కథ ఉంది అన్నారు, అదేంటది? లేదు, అది ఎంత కోల్డ్ అంటే అబ్బా, వి వర్ ఆల్ షివరింగ్ అండ్ అక్కడ ఆక్సిజన్ తక్కువ, ఓకే, చాలా తక్కువ కదా. వి వాక్ లిటిల్ వి స్టార్ట్ ప్యాంటింగ్ ఆల్మోస్ట్ 15,000 feet. ఇక్కడ నేపాల్ ఏ నేపాల్ ఇది మనాలి స్పిటి వ్యాలీ, ఓకే. సో ఆ స్పిటి వ్యాలీలో మనం షూట్ చేసాము. ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ సీక్వెన్స్ బట్ బిహైండ్ ద సీన్స్ చాలా కష్టం. మనకన్నా ఆ టెక్నీషియన్స్ అక్కడ వాళ్ళందరూ ఆ బరువు అన్ని క్యారీ చేసి రావాలి కదా. So I would first have to thank them for all that hard work. Anta baagundante vallandru JK aa water water ante aa time akkada water spitty valley lo chinna ice water adi ice water lo digi mari we don't touch adlo kaal petti akkada camera petti idu ee shot akkada idi chesindi baboy idi mundu inta water untadi. So he did aa minus 10 lo chali aa neelallo freezing water lo digi కెమెరా పట్టుకుని నుంచున్నాడు. నిజంగా వాళ్ళ కష్టం ఎంత ఉంటుందో కదా ఆఫ్ స్క్రీన్. అండ్ అది మనం జస్ట్ బ్లూ స్టోన్స్, అక్కడ బ్లూ స్టోన్స్ ఏ ఉంటాయా? బ్లూ స్టోన్స్ కాదు, బికాజ్ సన్సెట్ టైం లో చేసాం, సో అందుకని ఆ షేడ్ అలా వచ్చింది. నో, ఐ వాస్ గోయింగ్ టు సే ది విజువల్స్ త్రూ అవుట్ ది ఫిల్మ్ విల్ బి దిస్ గుడ్ ఆర్ ఈవెన్ బెటర్. Right. The technicians have worked really hard to capture akkada mana iddra expressions okati బట్ ఆ ప్లేస్ ఆ ఎసెన్స్ ని క్యాప్చర్ చేయాలి కదా. సో అది కూడా వాళ్ళు చాలా ఓన్లీ ఇఫ్ దే కుడ్ డూ దాట్ అది వస్తుంది. రైట్, అదర్వైజ్ వి కుడ్ హావ్ షాట్ ఓవర్ హియర్ సమ్వేర్ అరౌండ్ టు క్యాప్చర్ దట్ ప్లేస్ అండ్ నాట్ అవుట్ బీట్. సో ట్రావెలింగ్ వెళ్ళడానికి 2 డేస్ పట్టేది మాకు. అవునా? త్రూ అవుట్ ద ఫిల్మ్ మనకన్నా ప్లేస్ చాలా పెద్దదిగా కాకుండా రెండు కాంప్లిమెంట్ చేసి ఇద్దరు దే ఎలివేటెడ్. సో కోల్కతాలో మేము పడ్డాం ఎవ్రీథింగ్ ఆ వేడికి, ఇద్దరికి వేడి తీసుకోలేము, ఇద్దరు ఇరిటేషన్ చేస్తుండే, చాలా కాంట్రాస్ట్ అన్నమాట. వి షాట్ ఫర్ లాంగ్ టైం, కోల్డ్ కూడా చూసాము, వేడి కూడా చూసాము. బెంగాలీ గెటప్ లో కనిపిస్తున్నారు, అంటే క్యారెక్టర్ కూడా బెంగాలీ, తెలుగు అమ్మాయి, బట్ వి సెటిల్డ్ ఓవర్ దేర్ అట్ కోల్కతా. సో వి విల్ బి పార్ట్ ఆఫ్ ఆల్ దోస్ ఫెస్టివిటీస్. బట్ ఐ థింక్ తను ఇలా యూనో ఆప్రోన్ వేసుకుని ఇలా డాక్టర్ కనిపిస్తే సెకండ్ టైం అనుకుంటా కదా కణం. But akkade I didn't do much as a doctor. Yeah. Here I do a lot more as a doctor. So, yeah. Right. So, మేమైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే చాలా రోజులు అయింది ఇలా ఒక మంచి యూనో అవుట్ అండ్ అవుట్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూసి. సో డెఫినెట్గా వీఆర్ రెడీ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మీ ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఇద్దరు కాంబినేషన్లో మళ్ళీ అతి త్వరలోనే సినిమా రావాలని మాత్రం 100% కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.